త్వరగా బండి వదలంట్రా, నేను పోతాను రా, ఇవన్న వల్ల కావట్లేదు. అయ్యో వేగంగా వెళ్ళరా, ఇంకా వేగంగా వెళ్ళరా. నువ్వెప్పుడు రా లేచావు? పడుకుంటేనే కదా లేవడానికి. వాళ్ళంతా ఒకటి నొప్పులుగా ఉంది. నేను కాళ్ళు చేతులు ఆడించలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను రా. చాలా కష్టంగా ఉంది. అవును, మన వైద్యుడు ఏం చేస్తున్నారు? ఎవరికి తెలుసు, ఈ నొప్పులు ఒకటి. ఎప్పుడు లేస్తాడో ఏంటో, త్వరగా లేస్తే బాగుంటుంది. రేటు డబ్బులు తర్వాత ఇస్తాను రా. అయ్యో అదే జాగ్రత్తగా తీసుకెళ్ళండ్రా. అయ్యో అయ్యో అయ్యో, ఏమయ్యా వైద్యులు లోపల ఉన్నారా? ఉన్నారు, ఉదయాన్న వాకింగ్ కెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఓ అయితే చాలా మంచిదయ్యా. ముందు నువ్వు వెళ్ళిరా, త్వరగా తీసుకురండి. రండి రండి. జవర్త చూసావా ఎంత ఇబ్బంది పడుతున్నాడు. రావయ్యారా, నెమ్మదిగా రావడం కాస్త ఆలస్యమైనట్టుంది. నెమ్మదిగా కూర్చో. ఇందులో ఏది ఇదా? ఇది ఇది కరెక్ట్. ఇదిగో తాగండి, ఒక్క నిమ్మత అయిపోవాలి. ఇంకొక రౌండా? నెమ్మదిగా నెమ్మదిగా తాగు. చెప్పండి. నా బంగారు కొండ తండ్రికి ఇలా పోస్తున్నావే, నేను నీకు శాపం ఇస్తానరా. మొత్తానికి మీ కోరిక నెరవేరింది కదా. నెక్స్ట్ పెద్దయినా పాలు. ఏ పాలు ఆయన, ఏంటి పాలు తీసుకొచ్చావా? ఏంట్రా ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? పెద్దయినా ఇవి సొసైటీ పాలు కాదు, నా ఇంట్లో ఉండే గొడ్ల నుంచి తీసిన పాలు. కాస్త ఆలస్యం అవుతుంది మరి. నువ్వు ఎంత లేటుగా వచ్చినా పర్వాలేదు, నువ్వు పాలు తీసుకొస్తే అంతే చాలు. నీ పాల్లోనే కదా ఒక లీటర్కి 30 రూపాయలు వస్తున్నాయి. బంగారయ్యా, ఒరే బంగారయ్యా, ఒరే బంగారయ్యా, వస్తున్నా వస్తున్నా, ఇవిగో పాలు. ఈ ఊరు ఉత్సవాన్ని మనం ఎంతో బ్రహ్మాండంగా జరిపించాలిరా. అవునన్నా, వాళ్ళు లేకుండా ఉత్సవం జరుగుతుందో లేదో మనం చూద్దాం. నువ్వేంట్రా పాలు అక్కడ పెట్టి నిలబడ్డావు, తీసుకెళ్లి లోపల పెట్టరా. ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులు బాగా వసూలు చేసి మా చేతుల్లో ఏముందని వట్టి చేతులు చూపించారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీరు ఉత్సవాన్ని జరిపించండి రా, బ్రహ్మాండంగా జరిపించండి. ఒరే ప్రకాశో, ఇదిగోరా నా తరపున విరాళం. నీ విరాళాలతో కలిపి 20 రూపాయల నోటు ఇచ్చారు, చాలా పెద్ద నోటు ఇచ్చారు. అది చాలరా నాకు. ఈ ఊళ్ళో ఉన్న ఒక చిన్న కొట్టే కదా ఇది. నాలుగు క్లబ్ వాళ్ళే కదా మెయింటైన్ చేశారు, ఇక మనం మెయింటైన్ చేద్దాం. ఇలా చూడండి, ఇది మా ప్రెస్టేజ్ ప్రాబ్లం. అదంతా మీరు బ్రహ్మాండంగా జరిపించండి రా తమ్ముళ్ళు. ఇక మీదట ఆ నలుగురు ఈ ఊళ్ళోకి రాకుండా అడ్డుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. మీరు చెప్పేది కూడా నిజమే. ఓయ్ ఏంట్రా పెద్ద ఓవర్గా మాట్లాడుతున్నావు, ఏంటో చూస్తున్నావు? ఏంట్రా పొద్దున్నే మందు కొట్టొచ్చి గలడ చేస్తున్నావా? నీకు బాధ్యత లేదట్రా, నీకు అక్క చెల్లెళ్ళు లేరట్రా. ఓరా ఉదయాన్నే వీడి ఇంకా తట్టుకోలేకపోతున్నావు. ఏంటి ఏంట్రా చూస్తున్నారు? ఏయ్ వెళ్ళండ్రా వెళ్ళండి, మాటకు ముందు గుంపుగా చేరిపోతారు, పండ్రా పండి. చేపలు కట్టమని ఎవరు చెప్పారు? దానికి అడ్డం తప్పకుండా 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 తప్పుకోమని చెబుతుంటే. ఏయ్ తప్పుకోరా, ఏంటి చెబితే నీకు కదా. రే ఇదేనట్రా నీ చేప, నువ్వే తినరా ఏళ రాస్కల్, చంపేస్తా దారివో, అందరిని పొడిచి పారేస్తానరా. రే దారికి అడ్డం తప్పుకోరా, పక్క నిలబడు, నరికి పారేస్తా. ఏ రాయడం అంటారు రండిరా. ఎవడరా నా వెనక నుంచి మాట్లాడుతున్నారు? పీరికి యాదవ్, ఏంట్రా చూస్తున్నారు? ఏయ్ ఇవన్నీ కూరగాయలట్రా, నువ్వే తిన్నా. మర్యాదగా మంచి కూరలు అమ్మకపోతే నీ కొట్టలు లేచిపోద్దే. యాదవాణి, నేను చెప్పేదంతా కరెక్టే కదా? ఏంటి నేను చెప్పేది? వారికి ఉత్సవాలు చేస్తున్నాం, మీకు తోచిన చందా ఇవ్వండి అమ్మా. ఇంకా బోని అవ్వలేదు. ఎరా అడుక్కోవడానికి వచ్చేసారా?
ఏంట్రా ప్రోగ్రామ్ పెట్టారా, భరతనాట్యమా లేకపోతే కూచిపూడా, ఏం పెట్టారా? కళలు ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ నా పిల్లలు లేకపోయినంత మాత్రాన మీరు గొప్ప వాళ్ళు అయిపోయారా? వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నారా? ఏంట్రా వస్తున్నారంటే భయపడిపోతున్నారా? వాళ్ళు ఇప్పుడు గాలి వేగంతో వచ్చేస్తున్నారా? నా పిల్లలు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా సీన్ వేయకూడదు, అర్థమైందా? తప్పుకోండి. పిల్లలు పిల్లలు జైల్లో ఇప్పుడు కూడా పరోటాలు పెడుతున్నారా? ఆదివారం నాడు పరోటా చికెన్ ఇస్తున్నారు. నాకు సంతోషం రా, సంతోషం. అంటే మీరే స్పోర్ట్స్ క్లబ్ కి కొత్త మెంబర్స్ అన్నమాట. పాత కమిటీ మీ అందరికీ గుర్తుంది కదా. నేనే ప్రెసిడెంట్ని. నా పేరు సుధీంద్ర. సెక్రటరీ నల్గొండ నందు. ట్రెషరర్ ఎంతో ఫేమస్ అయిన అన్వర్. నేను ఎంతో పుణ్యాత్ముని, వీళ్ళందరూ నన్ను అన్నయ్య అని పిలుస్తారు. నా పేరు తప్ప మైకులో ఇంకెవరి పేరైనా విన్నానంటే మిగతా నువ్వు చెప్పరా? ఎక్కువ చేస్తే మైక్ ఉండదు, యాంప్లిఫైర్ ఉండదు. అర్థమైందరా? ఓరి దేవుడా, మళ్ళీ వాళ్ళంతా జైలు నుంచి వచ్చేసారా? ఓరే బంగారయ్య, బయట పెట్టిన పళ్ళన్నీ లోపల పెట్టరా. అలాగే అలాగే తీసి పెడతా. ఇదిగోరా తీసుకుని లోపల చేసేదగా చేసేస్తానా. ఇదిగో దీని కూడా ఇవ్వండి ఇవ్వండి. ఏక ఎక్కడికొచ్చి ఓసిలో ఏం తింటారో నేను చూస్తా కదా. నా దగ్గర మీ వాళ్ళు చేంజ్ చేస్తాడు. ఏంటి పెద్ద, ఏవి కనిపించట్లేదంటే? కన్నయ్యా అన్ని ఉన్నాయి, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అందుకని అన్ని లోపల పెట్టి దాచేసా. నువ్వు కూర్చో, నీకేం కావాలో చెప్పు. ఇడ్లీ వడ తీసుకురా. ఇడ్లీ కొబ్బరి పచ్చడే కదా. ఒరే బంగారయ్యా, ఇడ్లీ కొబ్బరి పచ్చడి కావాలట, నేను తీసుకొస్తా ఉండు. ఒరే అక్కడేం చేస్తున్నావు రా, త్వరగా వెళ్ళి పంచుడు. అలాగే. మన అన్నయ్య ఎంతో మంచివాడో తెలుసా మీకు? నాకు సంతోషం రా, సంతోషం. మీరందరూ అసలు బాగుపడర్రా. అన్నా ఈ గుడ్డు పులుసులో కారం ఎక్కువగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. తీసుకొచ్చి నీ నెత్తి మీద పోస్తాను రా. ఏంటో మంచి భోజనం తిని చాలా రోజులైంది. ఈరోజు చేపల్సు లేదా? చేపల్సు లేకపోతే ఏంట్రా, గుడ్డు పులుసు ఉందిగా. అందుకే డబ్బులు ఎవరిస్తారా? మా వాండర్ ఇస్తాడు. మరి నిన్న తినడానికి అవన్నీ దీపావళి డిస్కౌంట్. రే మీ అందరికి నేనే దొరికానా? పెద్దయినా ఇంతకు మించి ఎక్కువగా దాయి ఎక్కువ. ఆ తర్వాత 500 రూపాయల నోట్లు చాలా బాగుంటారు. ఆ తర్వాత డబ్బు కోసం నువ్వే నానా బాటలు పడాలి. నేను చెప్పేది గుర్తుంచుకో. నా హోటల్ లోనే మింగుతూ నాకే సేపలు అంతా పెడతారా? ఏంట్రా అక్కడ నిలబడ పోరా. రే ఊరి మీద పెడతారు కొన్ని ఇంటికెళ్ళో. నువ్వు చెప్పనా, ఎవరిని కొట్టాలో చెప్పండి, దుమ్ము రేపేద్దాం. అలా ఏమి వద్దురా, నేను దాని గురించి ఒక మంచి ప్లాన్ వేశాను. ఆ శంకర్ ఉన్నాడు కదా, ఆడికి ఒక మంచి గుణపాఠం చెప్పాలరా, అదే ఈ అన్నయ్య ఆశ. అదెంత పని, ఊరు వాళ్ళని తెలుసుకున్నాం కదా. వాడు మిమ్మల్ని ఏం చేశాడు? నేను ఆ వాసు కొట్టుకు వెళ్ళడానికి డబ్బులు అడిగాను. వాడు అంటాడు అప్పిస్తే స్నేహం పోతుంది. ఈ ఊర్లో ఎవరు ఏం చెయ్యాలన్నా మనమే డిసైడ్ చేయాలి. అసలు మనల్ని ఏమనుకుంటున్నారా? వీడేంటి 6 మంది వాయించుకుని వెళ్తున్నాడు. ఒరే ఆగరా, ఏంట్రా అలా తలదించుకుని వెళ్తున్నావు, పెళ్ళి అయిపోయిందా నీకు? ఏంటో నువ్వు ప్యాంట్ వేసిన వీధిలో తిరిగెత్తున్నావు. పోరా పోరా, కొట్టానంటే పోరా, పరిగెత్తావు. అందరూ తెగ రెచ్చిపోతున్నారు. ఏంట్రా అర్జెంటుగా వెళ్తున్నట్టున్నావు, మర్యాదగా దిగి నడుచుకుంటూ వెళ్ళావు. పెద్ద టాటా సుమోలో వెళ్తున్నట్టు ఫీలింగ్. 500 1000 మార్చుకోవడానికి బ్యాంక్ వెళ్ళొస్తున్నారా బామ్మా? అవును ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నువ్వు లోపలికి రారా, ఎవరికి తెలుసు. 3 నెలలైనా కూడా ఇల్లు ఏం మారలేదు, అలాగే ఉంది.
చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇదంతా తుఫానుకు ముందుండే ప్రశాంతతరా? ఉత్తనే ఏదో ఒకటి చెప్పకండి. ఏం బలదు రండిరా. ఓహో, ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరనుకుంటాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు లేరా? అన్నయ్య. అమ్మా, అన్నయ్య వచ్చాడమ్మా. బెస్ట్ టీమ్, సడన్ గా కనిపించకుండా పోతున్నారండి. మేమంతా అంతేనమ్మా. రండి రండి, కూర్చోండి. రండిరా రండిరా రండిరా, కూర్చో. బాగున్నావా? వచ్చేసావా అమ్మా? బాబు, ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది, పారిపోదాం. నన్ను చూడలేదు, పారిపోదాం. అక్కడే ఆగండి, నీకు వేరే చెప్పాలా? ఓ అవును, మీరంతా ఎవరు? తను అన్వర్, వీడు నన్ను సుధేంద్ర. నేను అందరికీ అన్నగారిని. ఓరి పిచ్చోళ్ళారా, పండక్కి చీటి వేస్తానని చెప్పి ఊరి జనాలందరి దగ్గర డబ్బు తీసుకుని పారిపోయారు కదరా. నా భార్య బంగారపు నగల మీ ఊరు జనాలందరికీ డబ్బులు కట్టానరా. ఇదిగో దీన్ని ఒకసారి చూడండి, 230,000 రూపాయలు రా. దొంగ లెక్కలు రాశారే. నోరుమయ్య, ఎందుకు పనికిరాని విధవా? ఈ మొత్తం డబ్బుని ఎప్పుడైతే నా భార్య చేతికి తీసుకొచ్చి అప్పచెప్తారో అప్పుడు మీరు ఇంట్లో అడుగు పెట్టచ్చు. అంతకు ముందు మీ నలుగురిని ఇక్కడ చూడకూడదు. ఒకవేళ చూశాననుకో. రావే. లేవరా దొంగ విధవా, మోసం చేయాలనుకుంటున్నావా? మేము మళ్ళీ రామనుకున్నావరా? జైలు మాకు పుట్టిల్లు. ఎక్కువ వినయం చూపిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వు మా నాన్న దగ్గర ఎంత తీసుకున్నావరా? 4,750. చీట్ ఎంత కేసావు? నేను ఆ చీట్లో చేయలేదు, డబ్బులు తీయలేదు. ఎందుకు డబ్బులు తీసుకున్నావు? ఏం లేదు, అప్పు కొంచెం తీరుద్దామని. ఏమీ చెప్పదు, రేపు ఉదయం 10 గంటలకల్లా వీడి దగ్గరకు డబ్బులు వచ్చి చేరాలి. రాలేదంటే నీకు గుండు చెప్పులు. వెనక చూసామంటే కళ్ళు పీకేస్తా. నేను అజిత్ ఫ్యాన్. అయితే ఏంటి, ఇంకో సినిమాకి వెళ్దాం? అయ్యో నేను రాను, ఇంట్లో తెలిస్తే చంపేస్తా. ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా. అయితే మనం అశోక్ థియేటర్కి వెళ్దాం, ఇంగ్లీష్ సినిమా చూద్దాం. నువ్వు చెప్పినట్టుగానే వెళ్దాం. ఆ ముగ్గురు మనల్ని ఎలా చూస్తున్నారో చూడండి, మనం త్వరగా వెళ్ళిపోదాం. ఒరే పిల్లలు, ఈరోజు నాకు చాలా సంతోషమైన రోజురా. సంతోషం ఎందుకో తెలుసుకోవచ్చా? మన పిల్లలు జైలు నుంచి బాగా దెబ్బలు కొట్టించుకుని బయటకు వచ్చారు. అదే, ఊర్లో ధర్మం తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా. అన్నా, అందరూ ఊరికే అబద్ధాలు చెప్తున్నారు. జైలు అంటే ఇంతకు ముందులా కాదు, చాలా మారిపోయింది. అవును, ఇప్పుడు ఏమడిగినా వాళ్ళు ఇస్తారు. కానీ ఒక చిన్న సమస్య, మనం ఎన్ని నీళ్లు తాగినా ఒంటెలకు మాత్రం వెళ్ళాం. నా అనుభవంతో మీకు చెప్తున్నాను, అసలు మూత్రం అనేది లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పడరా? అది నిజమే. ఆ చిటిది వీడేంట్రా, ఆముదం తాగినట్టుగా మొహం పెట్టాడు. ఏంట్రా సమస్య? వైద్యుడు పండేదన్నాడు. మంచిదేలే, వైద్యుడికి ఇప్పుడే మంచి బుద్ధి వచ్చినట్టుంది. అసలు విషయం ఏంటి? బయటికి వాడాల్సిన మందుని లోపలికి వాడచ్చని చెప్పాను. దాని వైద్యుడు ఒక ముసలావిడకిచ్చారు. ఆవిడ ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఉంది. అమ్మయ్య తప్పించుకున్నాం, వైద్యుడు జైలుకి వెళ్ళాడంటే ఇక మనకి పండగ చెప్పా. అవునరా, కరెక్టే. ఇప్పుడు మనం చెడ్డ పేరు పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. అర్థమైంది సార్, అర్థమైంది. నిజం చెప్పాలంటే నాకే చాలా టైట్గా ఉంది సార్. ఒక 20,000 అరేంజ్ చేస్తే చాలుగా. అయ్యో, అంత నా వల్ల కాదు సార్. ఒక పార్టీకి 4 లక్షలు ఇస్తానని నిన్నే మాట ఇచ్చాను సార్. నేను చూస్తా సార్, ఉంటాను. ఓకే, సరే సార్. అప్పటికే టైమా ఇది?
ఏంటి వాసన గుమగుమలాడిపోతుంది? అదేమిటంటే ఈరోజు నా పుట్టినరోజు. పుట్టినరోజా? ఈ నాలుగైదు సంవత్సరాలు 25 చెప్తున్నావు, నీకు అసలు వయసు అవే అవదా? 25 అంటున్నావు కాబట్టి తేప కాచుకుంటూ. అది సరే గాని నా పట్టీలు ఎక్కడా? పట్టెలా? ఎంత అర్ధరాత్రి పూట పట్టీలకు నేనెక్కడికమ్మా వెళ్ళగలను? నా బంగారు కొండ గొలుసులు గురించి చెప్పావా? రేపే ఇంతకన్నా అందమైనవి తెచ్చిస్తాను. చూడ్డానికి చాలా సమాషగా ఉందిరా, ఇప్పుడే సరి చేసేస్తా. ఏంట్రా కొద్ది కొద్దిగా వేస్తున్నావు, మొత్తం వేసే. నువ్వు ఒక పని చెయ్యి, అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్తావురా. ఆ దరిద్రం త్వరగా తగ్గించరా. ఏమమ్మా నేను బయలుదేరచ్చా? అమ్ము కాదు గీత, ఎప్పుడు నువ్వు నాకు అమ్మువే. ఇందులో సిగ్గోటి, ఏ ఇటు పక్క తిరిగి చూడద్దే, నా పెళ్ళం ఉందే ఇంట్లో కూర పులుసు చేసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైనా సరే ఆ రోజు నేను చూడకుండా వెళ్ళాను అనుకో, నాకు అన్నం ముద్దే దిగదు. ఏం చేయమంటావు, నన్ను అలా కట్టిపడేశావు. వచ్చేదా బంగారం? బంగారం ఏంటి మళ్ళీ? పట్టీలు తీసుకురావటం మర్చిపోరు కదా, నేను మీ ప్రాణం కదా. నీ గొలుసు నేను మనవగలనా? ఏమైంది అడుగుతున్నావా? ఏదో ఎక్కడో ఏదో అయ్యింది. ఈ సింహంతో ఆటలాడొద్దే, తప్పుకోవే, తప్పుకో, తప్పుకో. ప్రజల ముందు మమ్మల్ని దొంగ అని చెప్పి నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? చేసిన తప్పే, నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. మా దగ్గర తీసుకున్న డబ్బంతా ఎక్కడ దాచావు? నా దగ్గర ఏమి లేదు, నన్ను వదిలేయండి. ఎక్కడ మా డబ్బంతా? డబ్బులేగా, చెప్పు. మీకు ఎలాగైనా ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. ఇప్పుడు లేవు, రేపిస్తాను. అబద్ధం చెప్తావా? 30 పళ్ళు ఓడగొట్టేటున్నారే, 1000 రూపాయలు ఉంటుంది, అది చల్లదయ్యా. నువ్వు ఎంత ఇవ్వాలరా? 350 ఇస్తాను. పోరా, ఉంచుకున్నదాన్ని డబ్బులు ఇవ్వడానికి నాకు ఇవ్వడం లేవా? పోరా, మళ్ళీ కనబడ్డామంటే ఎముక లేరేస్తా. ఏదో పరిగెడుతున్నాడు చూడు. రే, 150 రూపాయలు ఇవ్వరా? దేనికి? మీరు తెలివైన వాళ్ళేరా? సరే చాలు చాలు, బయలుదేరదాం. పదండి. మన పిల్లలు వచ్చారు డార్లింగ్, మాకు అన్నం పెట్టో. అన్నా మీరు లేకపోతే నాకు లైఫ్ రే, మీరేరా నాకు అంతాను, నన్ను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండిరా. మధ్యలో ఏం మాట్లాడకండి. ఈయన మన్నే తోసేసేలా ఉన్నాడు. అరే అలాగే పైకి జాగ్రత్త, పట్టుకోరా. మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడ తీసుకొస్తాను. దాన్ని పిలవరా? సరే సరే. అబ్బాబే వద్దు. తలుపు కొట్టలేదా? నేను కొడితే బాగుండదు, మీరే వెళ్ళి కొట్టండి. మీరిద్దరూ కలిసి పిలవకండి. అది కాదన్నా, తలుపు కొట్టలేదా? అన్వర్ నువ్వు వెళ్ళు, వెళ్ళి పిలవరా. నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? నేను వెళ్ళానంటే నోటుకు వచ్చిన తిట్టలు తిడుతుంది. నువ్వు నార్మోసుకోరా, నేను అడుగుతాను. దారి దొరికింది. అది సరే. ఓహో, ఎంత చెప్పినా సరే ఈ మనిషికి అస్సలు బుద్ధి రావటం లేదు. ఓహో,
బాగా పీకలు దాగా తాగి ఇక్కడికి వచ్చి నిలబడ్డామన్నమాట. ఎక్కడా ఎక్కడా పిల్ల పిచ్చాచులు? ఏ పిడుగులారా, ఎక్కడున్నారా? ఇంకోసారి ఇటు పక్క వచ్చారంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. నేను చెప్పినట్టే చేస్తాను. ఏమయ్యా 350? ఆవిడ మనల్ని చూసేసింది. అది ట్యాక్స్ రా రే. నువ్వు కాస్త నోరు మూసుకురా. నీకు ఎంత చెప్పినా చెవికెక్కదు కదూ. వర్షం వచ్చేలా ఉంది, నువ్విక్కడే ఉండు. ఆ వర్షంలో తడిస్తేనన్నా నీ మొత్తు దిగుతుందేమో చూద్దాం, సరేనా? అయ్యో ఏసయ్యా, ఇలాంటి మనిషిని నా తల కంటగట్టావే. నిన్ను రే వెళ్ళండ్రా. శబ్దం చేయకండి రా. రండి రండి రండి. అయ్యగారులకి ఇంకా తెల్లవారలేదు. ఇంకా మీకు తెల్లారలేదా? ఇప్పుడు ఇంతకే ఏమంటారు? ఏమంటున్నావురా? ఈరోజు ఎవరింటి మీద పడబోతున్నారు? మీరు చేసే పనులకి సిగ్గుతో చచ్చిపోతున్నాను. అంతా మీ తప్పే. అవునరా, తప్పంతా నాదే. నోరు కట్టుకుని నిన్ను ఇంతవాణ్ణి చేశానే. అంతేనా? అందరినీ జైలుకి పంపించారు కదా. ఇక లేవండి రా, దున్నపోతున్నారా. మూడు టీ పంచదార కాస్త ఎక్కువేయండి. నాకు పాలు కూడా తెస్తాను, తాగండి. ఏమైందిరా, అడుగులో అడిగేసుకుంటూ వస్తుంది, అంతలా దెబ్బలు తగిలేయండి. ఇలా వచ్చారు? నన్నేం చెప్పమంటారు వైద్యులు గారు, 2 రోజుల నుండి నా ఎడం కాలు ఒకటే నొప్పిగా ఉంది. పడుకుంటే లేగలేకపోతున్నాను. శ్రమ కొంచెం తగ్గించుకోవాలి. అవును, నడుస్తున్నప్పుడు నొప్పెడుతుందా? అది కూడా ఉంది. కాలు నొప్పుట్టేటప్పుడు తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, లోపలికి రా అమ్మా. ఈ అక్కకి ఏమైంది? ఎరా, నువ్వు వైద్యం చేస్తావా? ఈవిడకు వైద్యం చేయాలని నాకు కూడా ఆశగా ఉంది. కాలు కొంచెం పైన పెట్టమ్మా. అయ్యో, నొప్పి ఎక్కువవుతూ ఉందయ్యా. అయ్యో, కాలు మెరిసిపోతుంది. శివబాలా, తోటకు వెళ్ళి ఆ వేరు పట్రా. అదంతా ఉదయాన్నే తీసి పెట్టాను. మీరు అడుగుతారని తెలిసి అని సిద్ధం చేశాను. ఏమన్నావు? నాకే నువ్వు నేర్పిస్తున్నావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. మీరు ఏం చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాను. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. మరి మునగాకు? ఏంటి అదా, అది నాకు చెప్పలేదు కదా. సరే ఇప్పుడు చెప్తున్నాను, మునగాకు వెళ్ళి తీసుకురా. వెళ్ళరా? నేను పక్కన ఉండడం ఈయనకి ఇష్టం లేనట్టుగా ఉంది. కాళ్ళు నొప్పా? సొంగా గార్చుకోకుండా నేను చెప్పిన పని వెంటనే చేయరా. నేను వెళ్ళి తీసుకురానా? వెళ్ళాలంటే మనసు రావట్లేదు. రాసేదా? Hmm.
వినిపిస్తుంది. వైద్యులు గారు పిలిచేవమ్మా, కాస్త త్వరగా రాస్తారా? నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మరి నేను దీన్నికిచ్చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి వేరెవరి చేతని రాయించుకుంటావా? లేదంటే నా కాలు నొప్పెడుతుంది. భలే కుదిరింది, ఇంకొక నోటికాడ కూడుని తీసేస్తే ఇలాగే జరుగుతుంది. వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి, జగమేలో స్వామికి. చాలు చాలు ఆపు, అసలు పాట ఏం బాలేదు. ఏ సినిమా పాటరా అది? నాకు తెలియదురా. అమ్మా శాలిని, పాట ఇలాగా పాడతారు? మంజు, కుంజు, అంజు, చించు, పాడుకుందాం పాడుతాము, ఆకులు పచ్చ పూవులు పసుపు, ఆడుకుందాం పాడుతాము, ఆకులు పచ్చ పూవులు పసుపు, పారిపోయే దొంగను పట్టు పట్టు తప్పక పట్టు. మడగాళ్ళు మేము ఈ కొండ పక్క నలుగురు, పువ్వులు విరిచేను ఈ వేళమాలు కలలో, మడగాళ్ళు మేము ఈ కొండ పక్క నలుగురు, పువ్వులు విరిచేను ఈ వేళమాలు కలలో, కబడి కబడి ఆడుదాం రావే ఆడుదాం రావేంటే నా చిలక గోరింకా, గుంపు గుంపు బట్టి వచ్చే సీతాకోక చిలక. మనగాళ్ళు మేము ఈ కొండ పక్క నలుగురు, పువ్వులు విరిచేను ఈ వేళమాలు కలలో, కబడి కబడి ఆడుదాం రావే ఆడుదాం రావేంటా రావే నా చిలక గోరింకా, గుంపు గుంపు బట్టి వచ్చే సీతాకోక చిలక. విరిచే
వచ్చే సీతాకొక్క చిలక. మనగాళ్ళు మేము ఈ కొండ పక్క నలుగురు, పువ్వులు విరిచేను ఈ వేలమాల కళలో. మనగాళ్ళు మేము ఈ కొండ పక్క నలుగురు, పువ్వులు విరిచేను ఈ వేలమాల కళలో. కబడి కబడి ఆడుదాం, నావే ఆడుదాం నా వెంట, నావే నా చిలక గోరింకా. గుంపు గుంపు బట్టి వచ్చే సీతాకొక్క చిలక. అద్భుతం, క్లబ్ ప్రోగ్రాము అదరగొట్టేశాం. ఊరు జనం ఆశ్చర్యపోయారు, ఎలా చప్పట్లు కొట్టారో చూసావు కదా. మంచిదే ఇంద్రా, పక్కూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ మనల్ని కొట్టలేదు, అంతవరకు సంతోషం. ఏంట్రా అలా అంటున్నావు? ఏంట్రా, నువ్వు అదోలో మాట్లాడుతున్నావు? అదోలో కాదు, సరిగ్గానే మాట్లాడుతున్నాను. ఇదేమైనా ఆఫ్రికానా ఏంటి? అమ్మాయిలతో సరదాగా మాట్లాడకూడదా? అమ్మాయిలతో మాత్రమే మాట్లాడాలా? రే మాట్లాడుతున్నాను, ఊరికే మాట్లాడి గొడవ పెట్టకో. రే ఈసారి వసూళ్లు బాగున్నాయి కదా, ఖర్చులు పోను ఇంకా ఎంత ఉంది? 3,750. ఆ డబ్బులు ఎక్కడా? దాంతో ఒక సీడీ ప్లేయర్ కొనుక్కున్నాను అన్నా. వాడి గురించి తెలిసిందా? వాడి బుద్ధి ఎలా అంటే చూడండి. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండరా, వాడేమైనా పరాయివాడా? అవును, సుధి ఎక్కడా? వాడు టౌన్ లోంచి మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏదో ఒక రాగం పలికింది వేళ, ఏదో నీకు ఆటోనే దొరికిందా? బండి తీయవయ్యా. వచ్చేటప్పుడు నా షాల్ మీ సైకిల్కి ఇరుక్కుంది, అందుకే షాల్ కోసమని మీ వెనకే వస్తున్నాను. సారీ. షాల్ షాల్ రమేష్ జేబులో డబ్బులు ముందుంది. రే రమేష్ ఒకసారి ఇలా రారా. ఏంటి అంతగా నవ్వుతున్నారు? ఈ తమాషా కొంచెం మేము నవ్వుతాం కదా, అలా చూడరా. ఏమైంది, వీడేంటి ఇలాగైపోయాడు? ఎరా అంటారు భగవంతుడు ఉన్నాడు అని. ఊరిని మోసం చేశాడు కదా వైద్యుడు. ఇప్పుడు చూడు వాడి కొడుకు, వాడు వెళ్ళడం చూడు. రింగ రింగా రింగ రింగా అని. చలికాలం వచ్చేసిందంటే చాలు, ఊళ్ళంతా జివ్వమంటుంది. ఈ సమయంలో నువ్వు కిటికీ తెరిచి పడుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇది విను, రాత్రిలో నేను చెప్పినట్టు చేసావంటే హాయిగా ఉంటుంది. దీన్నే ఆ కాలంలోని వైద్యులు ఏమంటారంటే పిశాచాలు పట్టుకున్నాయి అంటారు. ఏంట్లో కూడా మందుల బండి వచ్చిందా? ఆహా, ఇతనికి ఏమైంది? రే ఆగు, నీకు కూడా దయ్యం పట్టిందా? ఓ అందుకే ఇలా చేస్తున్నాడు. ఏ చెట్ల మీద నుంచి వెళ్ళకో. అదే విషయం చెప్తున్నాగా. అయ్యో అనయ్య, వాడు నుంచున్న స్టైల్ చూడండి, ఏదో మన్మధుడు సినిమాలో నాగార్జున నుంచున్నట్టు నుంచున్నాడు. జీవితం అంటే అలాగే ఉంటుందిరా. రే సుధి, తన పేరేంటరా? తెలీదు. బండి నెంబర్ తెలుసా? ఏపీ 36 అని గుర్తుంది. తెలీదురా.
నువ్వు చెప్పేది నిజమేనట్రా? నేను తనని మర్చిపోలేకపోతున్నాను. ఆ అందం, ఆ చూపు నా మనసు అలాగే లాక్కెళ్ళిపోయింది. తను నిన్ను చూసి నవ్వింది కదా? ఆ నవ్వింది. అయితే ఇది లవ్వే. అయితే నువ్వు చాలా కష్టపడతావురా. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఉంటే సరే. నువ్వు ఊరుకోరా. ఓ అన్నయ్య, వీడు ఎలాగైనా కష్టపడతాడు. మనం వీడితో కలిసి కష్టపడాల్సిందే. నాకు తన్ను చూడాలనుంది. ఎప్పుడు చూస్తూనే ఉండాలనుంది. నువ్వు మళ్ళీ తనను చూస్తే గుర్తుపట్టగలవా? నాకు తను మాత్రం అలా గుర్తుంది. అప్పుడు నీకు మేము ఎవరూ తెలియదని అర్థం అన్నమాట. ఒరే సుధీ, మేము ఆ పిల్లని వెతికి కనిపెట్టి ఇక్కడకు తీసుకువచ్చి ఆమెను ఈ చేతిలో పెడతాం. ఏంట్రా? అవునన్నయ్య. చూడు, తెలుసు ఇటువైపు కాదు, అటు వెళ్ళండి. అక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయనిపిస్తోంది. కూర్చోండి, ఆ శారీస్ చూపించండి. అమ్మా, ఎప్పుడు బనారసి కదా కడుతున్నావు, కాస్త సెమీ సిల్క్ కు మారమ్మా. మీ అమ్మ ఇప్పుడు ఇంతేనమ్మా, కావాలంది సరిగ్గా తీయదు. ఇందులో ఏం తీస్తావో తెలియటం లేదు. నన్నేమీ అనకపోతే మీకు నిద్ర పట్టదు కదా. మీరంత బిజీగా ఉంటే మిమ్మల్ని రమ్మని చెప్పానా? మనం ఏ పని చేసినా అది మిగతా వారి కంటికే అందంగా కనిపిస్తుంది. సరే ఒప్పుకుంటాను. అదుగు ఆ చేతి తీయండి. ఇవేమి నచ్చలేదా? చూస్తానండి. అయ్యో బాబో, ఎంత పెద్ద షాపో, ఇక్కడ అన్నీ దొరుకుతాయనుకుంటా. త్వరగా రామ్మా. ఎంత పెద్ద షాపో. షాపింగ్ మాల్ వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళాలి రా. బాంబేకి? అసలు నువ్వు ఈ సిటీకి ఎప్పుడైనా వచ్చావా? నూరు వదిలి, నేను ఇంకే ఊరు వెళ్ళను. నువ్వేదో ఆ అమ్మాయిని సైట్ కొడుతున్నావు కదా అని వచ్చాను. మీకేం కావాలి సార్? ఏమయ్యా, ఇక్కడ 10 నుంచి 18 ఏళ్ల లోపు ఒక అమ్మాయి దొరుకుతుందా? ఎక్కడెక్కెళ్ళి వెతికేది? వెళ్ళి ఇంకో రౌండ్ వేసి ఇక్కడికి వచ్చి అప్పుడు మళ్ళీ వెతుకుదాం. ఇదే అలవాటైంది. మనం ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దామా? నీకు వేరే పని లేదా? ఎరా, నీకు అక్క చెల్లెళ్ళు లేరా? ఇలా వచ్చి డాష్ చేస్తున్నావు కొండలాగా. ఏం లేదు, ఆయన ఏదో తెలియకుండా గుద్దారు. సార్, మీరేం మాట్లాడకండి సార్. ఇటువంటి వాళ్ళకు ఇలాగే బుద్ధి చెప్పాలి. గట్టిగా మాట్లాడకండి, ఇది మన ఏరియా కాదు. ఏ చోటు ఏదైనా సరే రా, ఎక్కడ తప్పు జరిగినా సరే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు రా ఈ అన్నయ్య. ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు? మూసుకుని పోరా, గుడ్ల గోబలా చూపెంట్రా పో. మళ్ళీ నిన్ను ఈ ఏరియాలో చూడకూడదు. రే చూడండి, ఇవన్నీ తీసుకెళ్లి బండ్లు పెట్టండి. పర్వాలేదు, మీరేమి చెప్పకండి సార్. రే అన్ని తీసుకెళ్లి బండ్లు పెట్టండి. మీరేం మాట్లాడకండి, మా పిల్లలు అన్ని తీసి బండ్లు పెడతారు. రే అన్ని తీసుకెళ్లి కారు టిక్కెలు వేయండి. వెళ్ళండి రా, వెళ్ళండి. అందరూ మాకు రాళ్లే, చాలా మంచివాళ్ళు. సారు పేరేమిటో? చాలా థ్యాంక్స్ బాబు. మీరు ఆర్మీలో బిజినెస్ చేస్తున్నారు? ఓ, ఈ రోజులో బిజినెస్ మంచిదండి. సరే బాబు, మేము వస్తాం. పదండి. ఈయన ఎప్పుడు ఇంతే? బాయ్ బాయ్ అన్నా. ఆ అమ్మాయి, అదే నేను చెప్పిన అమ్మాయి. ఒరే, ఆ అమ్మాయి ఆ బిజినెస్ మ్యాన్ కూతురు. అవును, అలాగైతే త్వరగా సైకిల్ తీరారా. ఏంట్రా ఓవర్గా బిల్డప్పిస్తున్నావు? వీళ్ళంతా మా కూరాళ్ళు తెలుసు కదా. ఓ నాయన పారిపడరా. మూలికల ద్వారా జబ్బుని నయం చేయడం ఒక సాధారణమైన విషయమే. దీన్ని వేరు వైద్యం అంటారు. ఓ, కాపరం, పొగ, నిప్పు, ఈ మూడింటి సహాయంతోనే ఈ వైద్యం చేయబడింది. నీ బురకెక్కడెక్కుతుందిలే. దేవుడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడేనా? ఏమీ అనలేదులే,
చెవు ముక్కు మెదడు ఈ మూడింట్లో ఎక్కడైనా దెబ్బ తగిలితే మన ఒంట్లో ఉండే మన శరీరం మీదుండే ఆ గాయాన్ని అలాగే తీసి ఆ చోట్లోనే ఇంకో ముక్కను అతికింపజేసేదే ఆ రోజులోనే వాగ్గేయకారులు చెప్పారు. వాక్పడనా? 1900 దీని గురించి తెలుసుకున్న తర్వాతే ఇతర దేశాల్లో ప్లాస్టిక్ సర్జరీ మొదటిసారిగా ఆరంభించారు. గురుగారు వాక్పడనంటే ఎవరు? మీ బాబు. ఓ అంతే కదా. ఈ కన్నేమో అదురుతున్నది. ఈశ్వర, శివబాల, ములగాకు కూర కొంచెం ఉప్పు తీసుకొస్తావా? ఓం క్లీం హీం. యశోదా, ఆ వీ తలుపు కొంచెం తీసి పెట్టమ్మా. ఒక నలుగురిని ఎనమండుగురు తీసుకొస్తున్నారు. లోపలికి తీసుకువెళ్ళండి. అక్క, బెన్ని వచ్చాడు. పోరా. ఏమైంది దేవుడా? అలా చూడండి అన్వరు. ఓ, ఈ రోజు మనకు హౌస్ ఫుల్లే. గురువు గారు మనకు జీతం ఇచ్చేస్తాడు. ఏమైందిరా? రే, ఏమైందో చెప్పరా. రే రమేష్, ఏమైందో నువ్వైనా చెప్పరా. ఏం జరిగింది? ఇది ఎప్పుడు జరిగేదే, ఇంకేమీ కాదులేండి. రెండయ్యా, రండి రండి. నెమ్మదిగా, దెబ్బలు కాస్త బలంగానే తగిలినట్టున్నాయి. అమ్మా మైథిలి, అవును నీ పాత నగలన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ఇక్కడే ఉన్నాయిగా. అవన్నీ బంగారు కొట్లో ఇచ్చేసి కొత్త నగలు మనం తీసుకుందామా? అదేం వద్దండి, అవన్నీ మా అమ్మిచ్చింది కదా. కాసుల పేరు, ముత్యాల దండ, పగడాల హారం, ఇవన్నీ మన అమ్మాయిలకే ఇచ్చేద్దామండి. నువ్వు చెప్పింది నిజమే. రాబోయే రోజుల్లో ఇది పరంపరంగా వస్తున్న వస్తువులని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. సార్, గిరి, పని చాలా కష్టంగా ఉందని అందరూ బాధపడుతున్నారు సార్. దానికేం చేయగలం? ఎంప్లాయీస్ని కొంచెం ఎక్కువ చేయాలంతే. అదే సార్, ఒక 6 అపాయింట్ చేస్తే బాగుంటుంది. కానీ కానీ, అది ఎలా చేయాలో అలా చేయి. కనీసం 2 ఎక్స్పీరియన్స్ ఉండాలి. షాపింగ్ మాల్లో ఏదో సమస్య వచ్చిందని హరీష్ ఫోన్ చేసి చెప్పాడు. సరదా కన్నానులే. తన్ని ఎవడో గుర్తు తెలియని వ్యక్తి డాష్ ఇచ్చాడు. ఎక్కడ్నుంచో వచ్చి ఒక 4 అతని మీద గొడవ పడ్డారు. ఆ పెద్ద ఆయన్ని చూస్తే పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తున్నాడు. అయ్యో అమ్మా, వాళ్ళ 4 చాలా అమాయకులు. అది నీకెలా తెలుసు? అందులో ఒకరు నాకు బాగా తెలుసు, ఆ చెక్ షర్ట్ వేసుకున్నవారు. అవును, ఆ అబ్బాయి ఎవరు? ఆయన మన షాల్. ఓ, అతనేనా? ఆ వేరు వైద్యులు. సుధీంద్రన్. ఆయన పేరు నీకెలా తెలుసు? అదంతా నాకు తెలుసు. ఏంటిది, కొత్తగా నువ్వు ఇక్కడ నిలబడ్డా? ఏంటి ఏంటి ముఖ్యమైన విషయమా? చాలా ఉన్నాయి. ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. సరే కాని, నువ్వు ఏ అమ్మాయి వెంట పడ్డావు? ఇంతగా తన్నులు తిని వచ్చి నిలబడ్డావు? అది అనవసరంగా అన్న గొడవ పెట్టుకోవడం వల్ల వచ్చింది. మీ 4 అసలు టౌన్కి ఎందుకు వెళ్ళినట్టు? టౌన్కా? మేమా? లేదే. చాలే ఆపు, ఓవర్గా అబద్ధం చెప్పి నటించుకు. మిగతా 3 సంగతి రేపు ఉదయం చూసుకుంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పోకరి వెదలతో కలిసి తిరిగేటప్పుడే నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీ కాళ్ళు చేతులు వెరగొట్టి పంపిస్తారని. అది ఈ రోజు జరిగిందిగా, బాగా కావాలి నీకు. వాళ్లతో చేరొద్దని నెత్తి నోరు బాదుకున్నాను, విన్నావా? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో, సరే సరే, ఆపేస్తానులే. ఇప్పుడే కదా నాకు అర్థం అవుతుంది, 3 పిల్లల్ని చెడగొట్టేది అసలు నువ్వేనని ఇప్పుడే అర్థం అవుతుంది. మరి నోరు మూసుకొని పడుకో. ఏసయ్యా, ఏని నాకు అంటగట్టి నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. ముందు కాస్త ప్రశాంతంగా ఉండు. ఇంకేం మాట్లాడుకో. నేను మా అన్నయ్యతో ఆల్రెడీ చెప్పేశాను,
ఒక నెల లోపు ఎలాగైనా సరే నీకు వీసా తెప్పించాలని తను కూడా సరేనని చెప్పాడు. ముందు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. అది మీ నాన్న అక్కడికి వెళ్తాడు. ఏంటి అంతే? ఇలా చూడయ్యా, మా నాన్న గురించి మాట్లాడాలంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. పిల్లాడు పడుకొని ఉన్నాడన్న జ్ఞానం కూడా లేదా నీకు? అసలు నిన్ను దీనికేం తక్కువ లేదు. మొహం చూడు ఎలా ఉందో, బాగా తాగటానికి దీనికే పనికొస్తావు నువ్వు. అనయ్య, నన్ను ఒక ఐడియా చెప్పమంటావా? వద్దు, నువ్వు ఏ ఐడియా చెప్పొద్దు. నన్ను ఎవరు ఏమీ చెప్పనివ్వరు. నన్ను చిన్నపిల్లోడు అంటారు, కొట్టేటప్పుడు తెలియదు పాపం. ఇందాక అంతలా కొట్టారు కదా, బెండ్ లేచిపోయింది. అదే గ్రామాల్లో ఉండేవాళ్లకు సిటీలో ఉండేవాళ్లకు ఉన్న తేడా. వాళ్లకు మనస్సాక్ష్యం ఉండదు, అదే మనం తెలుసుకున్నాం కదా. అన్నయ్య, ఉత్తునే కోపం రప్పించకండి. ఒరే నానా, నేను తప్పు చేశాను రా. ఆ సంగతి వదిలేండి, మిగతా పనులు చూడండి. ఎలాగో మనం అనుభవించాం, దీనికి సమాధానం చెప్పకుండా వదిలిపెట్టకూడదు. అన్నయ్య, దానికి ఒక మార్గం కూడా చెప్పండి. ఒరే, కొంచెం సేపటి ముందు నువ్వేదో ఐడియా ఇచ్చావు కదా. నేనేం చెప్పలేదు. అలా అనుకురా నాన్న. తమ్ముడు, నువ్వు చిన్నవాడువైనా నీకు తెలివితేటలు ఎక్కువరా. అదేంటంటే, ఆ అక్కని చూస్తుంటే కాలేజీలో చదువుతున్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా బాగుంది, మనం కాలేజీకి వెళ్ళలేదన్న చెడ్డ పేరు కూడా పోతుంది. అదెలా? మనం కాలేజీకి వెళ్ళామని ఎవరైనా అడిగితే చెప్పచ్చుగా. అది కరెక్టే. నా పెళ్ళ ముందు నా గౌరవం కొంచెం పెరుగుతుంది. వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయే, రండిరా, లేచి రండిరా. ఆ అమ్మాయే రా, పదండి. ఆగండి ఆగండి, ఇక్కడే ఆగుదాం. తర్వాత తను ఇటువైపే వస్తుందిరా, బండిని అడ్డగించి నువ్వు అన్ని విషయాలు చెప్పేయాలి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇంతకీ మీరేమంటున్నారు? ఇలా చూడరా సుధీ, తనకి నువ్వంటే ఇష్టమంటే నిన్ను చూడగానే బండి అప్పుతుంది. సిగ్గుతో తన మొహం అలా వికసించుకుంటుంది. తర్వాత నిన్ను అడుగుతుంది, ఏంటి ఇక్కడున్నారు అని. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, వనమూలికల కోసం వచ్చానని. నువ్వు ఎంత మూర్ఖంగానైనా మాట్లాడు, కానీ ఒక పని చేయాలి. తను ఒకవేళ నువ్వు నచ్చలేదని ఒక్క మాట చెప్పింది అనుకో. ఏంటన్నా ఇది? నీకు పిచ్చెక్కిపోతుందిరా, అదిగో వస్తుందిరా. నేను చెప్పింది ఏది మర్చిపోలేదు కదా. మామా జాగ్రత్తగా మాట్లాడు. హాయ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? అది ఏం లేదు, ఊరికే కలబంద కోసం. తెల్లగలిజారు కోసుకెళ్ళడానికి వచ్చాం. సరే, ఇప్పుడు అవన్నీ ఎక్కడ పెట్టారు? అవి వెళ్ళేటప్పుడు అవే వచ్చేస్తాయి. నాకు అర్థమైంది. అంటే మీ నాన్నగారు లాగే పెద్ద వైద్యుడు కావాలని కోరుకుంటున్నారనుకుంటా కదా. మా నాన్నగారు తెలుసా? నేను కూడా తెలుసా? నాకు అందరూ తెలుసు. చాలా పేరు పేరు కూడా నాకు తెలుసు. అది కాదు, మీ పేరు? ఓ, ఆతే వాసుదేవ్. నాన్న వాసుదేవ్, అమ్మ మైథిలి, చెల్లెమో ఆదిరా. వర్కౌట్ అవుతుందంటావా? పోనీ, నన్ను వెళ్ళమంటావా? కూర్చో, ఒక దారి ఉంది. ఇక్కడ ఎవరు లేరు, నేను మాత్రమే. మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడున్నారు? అది వాళ్ళతో నేను మాట్లాడడం లేదు, వాళ్ళెవరు మంచోళ్ళు కాదు. ఎప్పుడు చూసినా మందు కొడుతూ ఉంటారు. ఇప్పుడు హ్యాపీయేనా? రే, వాడు ఊరికే అంటున్నాడు రా. నా మనసులో ఇప్పుడు అర్థం కాని సంతోషం. అలాగా, సరే ఇక నేను వెళ్ళానా. ఈ పక్కనే మా రిలేటివ్స్ ఉన్నారు, తర్వాత కలుద్దాం. మీరు చెప్పేవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, ఇంకా మీ స్టైల్ కూడా నాకు చాలా నచ్చింది. బాయ్ బాయ్. రే పదండి అటువైపు.
తోట మంచు చుక్క తేనె చిరే వర్షాల చుక్క అనురాగ పుష్పంగా రానా పక్క ఈ నాకు చెప్పడానికి మాట్లాడలేవు. ఏంటి మాట్లాడలేవా? స్టాక్ అయిపోయిందా? అది సరే గాని ముందు ఈ విషయం చెప్పండి, ఆ పిల్ల ఎవరి మనసు దోచుకుంది? నాది కాదు. ఓకే, మీరిద్దరు అవుట్. ఇప్పుడు మీరిద్దరు, మీ ఇద్దరిలో ఎవరి మనసులో ప్రేమ పుట్టింది? ప్రేమ? నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళదా? ఈ రోజు నాకు కాలేజీకి వెళ్ళాలన్నా ముడలేదు. లేట్ అయినందువల్ల కాలేజీకి వెళ్ళదు. నేనే కనిపెడతాలే. సరే. షాల్ శుభకి తెలియడం మంచిదే కదా, ఎప్పటికైనా తెలిసేదే కదా.
ఏంటన్నా ఇది? పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినందుకే నన్ను మా నాన్నగారు చదువు మానిపించేశారు. వీడు క్లాస్ టీచర్కే లవ్ లెటర్ ఇచ్చినాడు కదా, అసలు ఏ తండ్రి ఒప్పుకుంటారు చెప్పండి. చాలా గట్టివాడు. అవును, ఏంట్రా అలా చూడండి. ఆర్తి, అయితే ఈరోజు ఏదో జరగబోతోందన్నమాట. ధైర్యం అంటే అదేరా, ప్రేమ కావాలంటే వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తారు. సుమా, సుమా, హాయ్, హౌ ఆర్ యు? ఏంటి సడన్ గా వచ్చావ్? అవును, ఇల్లు ఎలా కనిపెట్టావ్? గొప్ప వైద్యుడి ఇల్లు కనిపెట్టడం అంత కష్టమా ఏంటి? సరే రా, వచ్చి కూర్చో. అమ్మా, నానా, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, కూర్చో. సరే గాని హఠాత్తుగా ఓడిపడ్డావు, ఏంటి విషయం? మంచి విషయం. అది సరే. అంటే ఈ అమ్మాయి శుభ ఫ్రెండా? అయితే ఈరోజు ఏదో జరగబోతోందన్నమాట. నానా, తను ఆర్తి, నా ఫ్రెండ్, క్లాస్మేట్. అలాగా, కూర్చోమ్మా. అయితే విశేషం ఏంటో చెప్పమ్మా. మంచి విషయమే. మీ నాన్నగారు ఏం పని చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు, రెండు మూడు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. అలాగా, చిన్న కంపెనీనా? నానా, తను ఒక బిగ్ షాట్. మిగతా వాళ్ళంతా ఏరి? నువ్వు మా అన్నయ్యనే కదా అడుగుతున్నావు. తను వాళ్ళ ఫ్రెండ్స్ తో వెనకాల మాట్లాడుకుంటున్నారు. ఊర్లో జరిగే హడావుళ్ళన్నిటికి కారణం ఎవరు అంటే వీళ్ళన్నే దానికి కారణం. ఒకసారి చూస్తావా, నిన్ను చూడటానికి ఒకళ్ళు వచ్చారు. ఏ మొహం పెట్టుకుని తన ముందుకెళ్తాను? అంత పాడు చేశారు, నాన్నని కూడా చూడను. రేయ్, ఊరికి మాట్లాడుకో. అది కాదన్నా, నాన్న మొహం కూడా చూడను అన్నాను. అలాగా, రేయ్ వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు. వీళ్ళే చత్ర సైన్యం. మా ఇంట్లో హెడ్ అయినా తనే, హెడ్ఏక్ అయినా తనే. చాలే ఊరుకోవి, అలాంటిదేం లేదమ్మా. పిల్లలు చేసే గొడవ అంతేకాదు, వీటన్నిటికీ కారణం ఈయనే. కొంచెం నోరు మూసుకుంటావా, వీళ్ళు మన కుర్రాళ్ళే. ఇదిగో తనే, నా తోడ పుట్టిన అన్నయ్య సుధీంద్రన్. సరేనండి. అవును, విషయం ఏంటో అడిగాను, ఏం చెప్పలేదే. విషయం ఉంది నాన్న. ఆర్తి, నువ్వే వెళ్ళి నాన్నగారిని పర్సనల్ గా ఇన్వైట్ చేయి, తర్వాత మా అన్నయ్యని కూడా ఇన్వైట్ చేయి. ఈ నెల 28వ తారీఖున నాకు పెళ్ళి. చాలా సంతోషం అమ్మా. పెళ్లి కొడుకు డాక్టర్ సందీప్. మీరందరూ మనస్ఫూర్తిగా తనని దీవించాలి. సంతోషమ్మా, నువ్వు బాగుండాలి. ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. ఇప్పుడు ఏం సర్ది చెప్పాలి? వాడికి తనంటే చాలా ఇష్టం. ఎప్పుడు నాతో చెప్తూనే ఉంటాడు తనే నా వైఫ్ అని. సడన్ గా ఆమెను మర్చిపోమని వాడితో మనం ఎలా చెప్పగలంరా? అదే స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ ఓడిపోతే ఆ బాధ భరించలేము. మనం వాళ్ళని ప్రేమించడం కంటే వాళ్ళు మనల్ని ప్రేమించేలా చేసుకోవాలి, అదే ముఖ్యం. నువ్వు కొంచెం తనతో మాట్లాడు. వద్దండి, తనని కాసేపు ఒంటరిగా వదిలేయండి, అదే మంచిది. మనసు విప్పి ఏడిస్తే భారం తగ్గుతుంది. బాబు,
రాసేశావా? ఏదిటివు? అరే ఏంటిది? NARROW, ఇదే నేర ఒక్క స్పెల్లింగ్. కానీ నువ్వు NARO అని రాశావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటం లేదు. కరెక్ట్గా రాయొచ్చు కదా. ఇదిగో కరెక్ట్గా రాయ్. అయ్యయ్యో, ఏడుస్తున్నావా? ఏంటన్నయ్యా నువ్వు ఇంత పిరికివాళ్లా ఉన్నావు? ప్రేమనేది ఒకరికి మాత్రం కలిగితే సరిపోదు, అది ఎదుటివారికి కూడా ఉండాలి. ఇలా చూడు, నేను చెప్పేది విను. ఆర్తి మరొకరికి సొంతం కాబోతుంది. అంతేకాకుండా తన మనసులో ఇలాంటిదేవీ లేదు. ఈ పెళ్లి 4 నెలల క్రితమే నిశ్చయించబడింది. స్వయంగా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆ షాల్ గురించి మన దగ్గర దాచిపెట్టింది. మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు కంటున్నాం, కాని అన్ని కలలు ఫలిస్తున్నాయా ఏమిటి? ఇది కూడా అలాంటిదే అనుకో. మర్చిపో అన్నయ్య. రా రా, వచ్చి భోంచేయ్. రా అన్నయ్య. నువ్వెళ్ళొస్తాను. లేదు, నువ్వు రా. వెళ్ళొస్తాను. మనం అందరం తెలివి తక్కువ దద్దమ్ములం, చదువు సంధ్యా లేని వాళ్ళం. నిజంగా అది మాత్రం నిజమే, అది నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళకి ఇదంతా కాలక్షేపం రా. తన్ని తలుచుకుని నువ్వు దిగులు పడకరా. మన పరిస్థితి అలాంటిది, తన్ని నువ్వు మర్చిపోరా. వాడెలరా మర్చిపోగలడు? వాడి హృదయాన్ని గాయం చేసిందిరా. వీడు చచ్చినా తన్ని మర్చిపోడు. దీన్ని చూస్తుంటే నాకు మాత్రం ఒక పాట గుర్తుకొస్తుంది. పాటపు లేదంటే మంటలో పడేస్తాను. జాగ్రత్త. రే ఇలా చూడరా, నాకు తెలిసిన చోట్ల ఒక మంచి అమ్మాయిని వెతికి నీకు పెళ్లి చేస్తానురా. చాలా, వాళ్ళందరిని వెళ్ళమనరా. రే ముందు మందు కొట్టరా, తర్వాత మాట్లాడదాం. నాకు తోడుగా ఉంటారా? నువ్వు డిసైడ్ అయిపోయావా? అందులో తప్పుందో రైట్ ఉందో ఎవ్వరూ అడగరు. మేమున్నావురా నీ వెంట. ఏంటి సార్? చంపేస్తాను. చెప్పరా, ఎక్కడరా నీ కొడుకు వాడి ఫ్రెండ్స్? ఏమైంది సార్, ఏంటి విషయం? విషయం ఏంటా చెప్తాన్రా. నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి కళ్యాణ మండపం నుంచి ఆర్తి అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకుపోయారా? ఈశ్వర, ఇప్పుడు ఈశ్వరుని పిలిచి ఏ ప్రయోజనమో లేదు. వాడు అమ్మాయి తీసుకెళ్లిపోయాడు. వాడిక్కడ ఉండడని నాకు బాగా తెలుసురా, కానీ ఇంకో 24 గంటల్లో వాడు గనక రాలేదంటే మీ పని అయిపోతుంది. లాకప్ దెబ్బలంటే ఎలా ఉంటాయో తెలుసా నీకు? తర్వాత తెలుసుకుంటావు. ఇటు అడుగు అయిపోతూ ఇటు పడదాం. రండి.
ఎక్కడుంది? రండి, ఎక్కడి ఎక్కడే ఎక్కడరా రండి, త్వరగా రండి, చూసి జాగ్రత్త. జాగ్రత్తరా? జాగ్రత్త. రండి రండి. కొంచెం గాలిస్తే చాలు, కరెంటు పోతుంది. ఉదయాన్నే చూడాలి. పాపా, వెళ్ళి తలుపు వేసురామా. సరేనమ్మా. ఎవరు ఎవరు మీరు? ఆంటీ, నేనెవరో తెలీదా? అన్వర్ని, డాబా గార్డెన్లో ఉన్న సఫీ కొడుకుని. ఓహో, నువ్వేనా? వీళ్ళంతా ఎవరు? ఆంటీ, వీళ్ళందరూ నా స్నేహితులు. మేము ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. కొన్ని రోజుల పాటు మా ఊళ్ళో మేము ఉండలేము. మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని రోజుల పాటు మీ ఇంట్లోనే మేము. ఓహో, అదా విషయం. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడుండొచ్చు, సౌకర్యాలు అంతగా ఉండవు. రండి, లోపలికి రండి. అలాగేనమ్మా, చాలా థ్యాంక్స్. చాలు చాలమ్మా. బాగా తినండి, ఒకరోజంతా పస్తున్నారు కదా. తను నా కొడుకు కూతురు, పేరు హజీనా. వీళ్ళమ్మ చనిపోయి 5-6 ఏళ్ళవుతుంది. వీళ్ళ నాన్న జబల్పూర్లో ఉన్నాడు, 6 నెలలకొకసారి వస్తాడు. మీరుండడం మాకు సాయంగానే ఉంటుంది, ఏమంటావు? అలాగే ఉండని, ఇకపై అడవి ఏనుగులకి భయపడక్కర్లేదు. అడవి ఏనుగ? ఏనుగులు వస్తాయి కానీ వెళ్ళిపోతాయి. అవును, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదు. తనకిష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో.
ఏంటి బాబు, తినకుండా లేచావు? అది కాదమ్మా, వాడు ఎప్పుడూ కొంచెం తక్కువగానే తింటూ ఉంటాడు. ఎందుకురా కొంచెం, మొత్తం అంతా తినేసాయి, తిండంటే పడి చేస్తాడు. ఇష్టపడ్డ అమ్మాయి దక్కకుండా పోతే అది గొప్ప బాధ. దానిపైన నేరస్తులం కూడా అయితే నువ్వు దీనికి బాధపడకు, ధైర్యాన్ని కోల్పోకు. మేమందరం ఉన్నాం కదా, మనం తప్పు చేయలేదని తెలిసేంతవరకు కొంచెం దాపరికంగానే ఉండాలి. అన్నిటికీ ఒక టైం వస్తుంది, నవ్వటానికి ఒక టైం, ఏడవటానికి ఒక టైం. బాధపడకరా. కూర్చోండి. మీకు విషయం తెలుసనుకుంటాను. ఎస్ఐ దేవదాస్ని ఈ కేసు నుండి ఎందుకు తప్పించామో తెలుసు సార్. వెంటనే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను. ఈ కేసు విషయంగా పైనుంచి చాలా ఒత్తిడి వస్తుంది. త్వరగా అమ్మాయిని కనిపెట్టలేదంటే మన డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది. లేదు సార్, ఇకపై లేట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు విలేజర్స్ కాబట్టి చుట్టుపక్కల ఉండే టౌన్లో ఉండలేరు, ఆ పక్కనే ఉన్న గ్రామాల్లోనే ఉంటారు. అన్ని ఊర్లకు మన పోలీసుల్ని మఫ్టీలో పంపించారు. ఈ రోజు రాత్రికంతా వాళ్ళందరినీ పట్టుకొని లేపేస్తాం సార్. ఆ అమ్మాయి ఫోటో మీడియాలో రాకూడదు, అది వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుంది. లేదు సార్, ఇంతవరకు ఏ రిపోర్టు బయటకు వెళ్లేదు. ఈ కేసు మనకు చాలా పెద్ద సమస్య, అందుకని మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. వాళ్ళని ఎలాగైనా త్వరగా కనిపెట్టాలి. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్ ఎంతసేపు అని ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారు? కాస్త ఏదైనా తినమ్మా. ఎందుకు ఎందుకు నేను ప్రాణాలతో ఉండాలి? నాకు నాకు నా కూతురు కావాలి. ఏంటి మైత్రి, కొంచెం ప్రశాంతంగా ఉండు. తనకేం జరగలేదమ్మా, తను తిరిగి వచ్చేస్తాడు, త్వరగా వచ్చేస్తాడు. సార్, ఆర్తిని ఆ నలుగురే కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారని తెలిసింది. వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులు కనిపెట్టేస్తారు సార్. మీరేం భయపడకండి సార్, సమస్య తొందరగానే తీరిపోతుంది. ఆ డాక్టర్ ఇంట్లో నేను మాట్లాడాను. ఇంకొకరితో లేచి పారిపోయి నా కూతుర్ని ఇంకెవడు చేసుకుంటాడు? ఆ కారణం వల్లే నా కూతుర్ని వద్దు అన్నారు. భగవంతుడా, నా కూతురు, నేను ఎవరికి ద్రోహం చేశాను? నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇలా చూడుగిరి సార్, వాళ్ళిద్దరూ నాకు కావాలి. నా కూతురికి ధర కట్టిన వాడిని నా చేతికి చిక్కాలి. మంచి వార్తతో రా. ఇప్పుడేం చెయ్యాలన్నయ్య? నాకేమీ అర్థం కాలేదు. నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఊరుకోరా, మనం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చుక్కలు చూపించాం కదా, వాటన్నిటికీ కలిపి ఆ దేవుడు మనకు విధించిన శిక్షగా దీన్ని మనం భావించాలి. కాస్త ఓవర్గా అనిపించడం లేదు? నిజంగానే తను ఎక్కడికి వెళ్ళింటుంది? ఆ అమ్మగారు చెప్పారు కదా, ఆ విధంగానే తను ఎవరితోనైనా లేచిపోయింటున్నారు. అదేరా అమ్మాయి, ఎవడు డబ్బున్న వాడు తగిలింటాడు, వాడితో వెళ్ళిపోయింది. నువ్వు పేదవాడివి కదా. నేను అలా అనలేదు. అరే ఇంకేం చెప్పమంటారా, నువ్వు ఇష్టపడింది నిజం, కానీ తనకి నీ అవసరం లేదు. అయినా మనం అక్కడికి వెళ్ళాలి. దాంతో పూర్తయింది, ఇక తను ప్రాణాలతో ఉందో లేదో మనకు అనవసరం. మనం ఈ చెడ్డ పేరు నుండి బయటపడాలి, అది మాత్రమే మనకి ఇప్పుడున్న లక్ష్యం. మందువాసు, ఇప్పటికైనా నిజం చెప్పు. నాకు తెలిసిన నిజాలని చెప్పేశాను సార్. నువ్వు వాడి దగ్గర నుంచి 15,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నావు. అసలు వడ్డీ ఎక్కువైనందుకే అతను నిన్ను కట్టేశాడు, అవునా? ఆ రోజు రాత్రి ఆ నలుగురు ఆ ఇంటికి వచ్చారు. ఆ బెన్నీనే నిన్ను జామీన్లో తీసుకొచ్చాడు కదా. మీరందరూ బాలాజీ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు కదా? అవును సార్. మందు కొట్టి పడుకున్నారు? అవును సార్. అదే సార్ జరిగింది. ఇదంతా మీకు ఎలా తెలుసు సార్? ఒరే వాసు సార్, నేను ఇంకో నిజం కూడా చెప్తాను సార్. అలారా దారికి, అన్న దగ్గర డబ్బు తీసుకున్నానని నన్ను వాళ్ళు కట్టేశారు.
అప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. మేమంతా కలిసి బాలాజీ లాడ్జీలో రూమ్ తీసుకున్నాం. మేమంతా కలిసి మందు కొట్టాం. అనిషాలో ఏం జరిగిందో తెలియకుండా పడుకున్నాం సార్. రే, ముందు నుంచి నువ్వు ఇదే చెప్తున్నావురా? అది అది మీకెలా తెలుసండి? అయ్యో బాబోయ్ బాబా. ప్రభాకర్, వీడిని లోపలికి తీసుకువెళ్ళి అడగాల్సిన రీతిలో అడుగో. నిజం అదే బయటకు వస్తుంది. పోరా. అయ్యో బాబాయ్, కొట్టకండి కొట్టకండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పేస్తాను బాబాయ్. ఏంటే సాయి, విషయం ఎంతవరకు వచ్చింది? వాసు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సార్. ఆ లాడ్జి వాళ్ళ దగ్గర మాట్లాడారా? మాట్లాడాను సార్. వాళ్ళు కూడా అక్కడికి అమ్మాయి రాలేదనే చెప్తున్నారు. దెన్ కానీ వాళ్ళ మీద నాకు అనుమానం సార్. ఆ వైద్యుడి కొడుక్కి ఆర్తితో ప్రేమ వ్యవహారం ఉంది. వాళ్ళంతా చాలా ప్లాన్గానే ఆ పెళ్లికి వెళ్లారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్తున్నారు కదా, అదంత నమ్మశక్యంగా లేదు. వాళ్ళని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకండి, మిగిలిన రూట్లో కూడా ట్రై చేయండి సార్. వాడిని ఎంతో ప్రేమగా పెంచాం, వాడికి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాం, వాడు ఏం కోరుకుంటే అది కొనిచ్చాం. అది మేము చేసిన తప్పు. మేము చాలా నిస్పృహతో మేమిద్దరు ఇక్కడ ఉన్నామమ్మా. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు పరిస్థితి ఇలాగా ఉందని తెలిసి, యశోద, మనం వాడిని బాగానే పెంచాము కదమ్మా. వాడి 7 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పుడే నాకు మొదలయ్యాయి ఈ కష్టాలన్నీ. వీళ్ళని పెంచడం కోసమే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోను. ఎంత తాగినా కూడా నా భర్త ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. నన్ను నా కొడుకుని చూడకుండా నా భర్త ఒక్కరోజు కూడా ఉండింది లేదు. మేము ఏం తప్పు చేశాం? ఇదంతా నా తప్పే. నేనే సరిగ్గా పెంచలేకపోయాను. అక్క, నేను అలా చెప్పలేదక్క. ఏదో మనసు బాగోక అలా అనేశాను. మేము మాత్రమే కాదమ్మా, ఈ ఊర్లో ఉండే మొత్తం జనాలు వాడి వల్ల చాలా చాలా బాధపడ్డారు. వాడు వెళ్ళిపోయాడంటే అందరూ చాలా బాగా ఆనందిస్తున్నారు. నా భార్యాబిడ్డలు నేను కనపడడం లేదని బెంగతో ఉండుంటారు. ఎవరు ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నట్టుగా ఉందిరా. రండి. ఇంకలా అనిపిస్తుంది అంతే. సార్, వాళ్ళ నలుగురు ఇక్కడే ఉన్నారు సార్. గుడ్. ఒక ముస్లిం కుటుంబంతో ఉన్నారు సార్. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వకండి. ఎస్ సార్. మనం కనిపెట్టేంత వరకు వాళ్ళు అక్కడే ఉండనివ్వండి. కానీ ఆ అమ్మాయి వాళ్ళతో లేదు సార్. ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ అది కాదు మ్యాటర్. నేను చెప్పింది చేయండి చాలు. ఓకే సార్. వాసో. సార్, ఈరోజు కొట్టించాలు, రేపు మళ్ళీ వస్తాను. ఇప్పుడు వదిలిపెట్టండి సార్. పోరా. నిజంగానే వెళ్ళా. పొమ్మంటే పో. సార్ సార్ చెప్పారు వాళ్ళు దొరికారా సార్? మూసుకొని పోరా. అలాగే సార్. రే, మర్యాదగా దాన్ని తీసుకుపోరా. మర్చిపోయాను సార్. భయపడొద్దమ్మా, నిన్ను ఇబ్బంది పడ్డానికి నేను రాలేదు. స్టీఫెన్,
ఆ పిల్లని ఎవరో ఇబ్బంది పట్టలేదు. ఈ అమ్మాయి ఆ సమయానికి కరెక్ట్ గా భోంచేస్తూనే ఉంది కదా. ఎవరు మీరు? మీకేం కావాలి? అలా రెండు మాట్లాడుగమ్మా. ఈ ప్రశ్నలకు సమాధానం ఉంచుడు, అదే నా జీవితం. నేనేంటంటే నేను రఘుపతిని, అదే నా పేరు. మీ నాన్న ఒక పల్లెటూరుడు, ఐదుగురిలో ఆఖరిగా పుట్టినవాడు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది, తిండికే గతి ఉండేది కాదు. ఎలాగైనా సంపాదించి ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. నాకు 13 ఏళ్ళు. అప్పుడే నేను చెన్నైకి వెళ్ళాను. కొన్ని సమయాల్లో కుళాయి నీళ్ళతో కాలం గడిపాను. ఆ తర్వాతే నాకు ఒక పని దొరికింది. దాంతోనే నా జీవితాన్ని వృద్ధి చేసుకున్నాను. కొన్ని కంపెనీలకి రిప్రజెంటేటివ్గా పనిచేసి వాటికి ఓనర్ అయ్యి కోటీశ్వరుని అయ్యాను. ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 2 పిల్లలు పుట్టారు. ఇదే నేను ఎవరు అని చెప్పడానికి సమాధానం. నా అవసరం ఏంటి? అదే కానీ 2వ ప్రశ్న చెప్తాను రా. ఆ రోజుల్లో ఒక గొప్ప కాలేజీలో 2 కాలేజీ అమ్మాయిలు చనిపోయారు. అది ఊరేని పోలీసులు నిర్ణయించారు. ఆ కొన్ని రోజుల తర్వాత కొన్ని పేపర్లలో అది ఊరి కాదు మర్డర్ అని పేపర్లో రాశారు. ఆ 2 అమ్మాయిల్ని నా బిజినెస్ పీపుల్కి విందుగా ఇవ్వడానికి అన్నీ అయిన తర్వాత వాళ్ళిద్దరినీ నేను చంపానని పేపర్లో న్యూస్ వచ్చింది. అది రాసింది ఎవరంటే ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మైథిలి అనేవాడు. మీ అమ్మ. పోలీసులు మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. నేను చాలా రోజులు జైల్లో ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత నేను అన్నీ కోల్పోయాను. నా భార్య, నా పిల్లలు, నా చుట్టాలు, నా సామ్రాజ్యం, అన్నీ నన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నాకెవరూ లేరు. ఎవరికి నేను నచ్చలేదు. నష్టపోయాను, అవమానం పడ్డాను. ఒంటరిగా ఉంటే బాధ ఏమిటి అనేది నీ అమ్మ తెలుసుకోవాలి. అందుకే పెళ్లికి ముందు నిన్నెత్తుకొచ్చాను. నువ్వు నాకొద్దు, నీ వేలును కూడా నేను తాగను. నా వాళ్ళు కూడా ఆ పనిచేయరు. దానికి బదులుగా నిన్ను చాలా జాగ్రత్తగా కామాక్షిపురం పంపిస్తాను. చెన్నైలో ఉండే వ్యభిచారి ఏరియా. నా జీవితాన్ని నాశనం చేసినందుకు మీ అమ్మకిచ్చే బహుమానం ఇది. బాగా రెస్ట్ తీసుకోమా. బాయ్, టేక్ కేర్. ఇక్కడెవరు లేనట్టున్నారు వైద్యుడు గారు. లోపలికి వెళ్ళి మీరు పడుకోండి, వెళ్ళండి. వయసులో ఉన్న కుర్రాళ్ళు ఇలా ఏదో ఒకటి తప్పు చేస్తూనే ఉంటారు. ఆ సమయంలో అది మనకి కొంచెం బాధగానే ఉంటుంది మరి. అలాగే అనుకోండి, లోపలికి వెళ్ళండి, ఇక్కడ మంచు కురుస్తుంది కదా. మమ్మల్ని తప్పుగా అనుకోకండి, మా డ్యూటీనే అది. జాగ్రత్త, శబ్దం చెప్పకుండా రండి. పోలీసులు ఇక్కడెక్కడైనా ఉండుంటారు.
తను ఇక్కడ లేదే. జాగ్రత్త జాగ్రత్త సుమా సుమా సుమా, కిటికీ తెరు, అన్నయ్య వచ్చానమ్మా. సుమా అన్నయ్య, అరవకు, పోలీసులు వచ్చేస్తారు. బాగున్నావు అన్నయ్య? మీ అన్నయ్య, మేము ఏ తప్పు చేయలేదు, మా మాట నమ్ము. తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. అనవసరంగా మా మీద నింద మోపి మమ్మల్ని జైలుకు పంపించుకో. నేను చెప్పేది నమ్మమ్మా, ఆర్తి మాతో లేదు. ఆ అమ్మాయిని కనిపెట్టేంతవరకు మేము ఎవరికంటా పడవమ్మా, అందుకనే ఇక్కడ దాక్కున్నాం. ఎక్కడుందో చెప్తావా? నోరు మీద. మీరంతా బాగానే ఉన్నారమ్మా. అన్నయ్య, మేము వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండు, వెళ్ళొస్తాం. సరేమా. ఏయ్ పోలీసు రా. అలా చూడండి, శబ్దం చేయకుండా మెల్లగా రండి. ఏమిటిది ఏడవకు, మన అబ్బాయి ఎక్కడా? వాడు నిద్రపోతున్నాడండి. ఎందుకురా ఇలా చేశారు? మాకేమీ తెలీదు, మేము చెప్పేది నమ్మండి చాలు. సరే రండి, ఇక్కడ ఉండకూడదు. అన్నయ్య రండి. రే, నా కొడుకుని ఒక్కసారి చూసుకుని వస్తానరా. వద్దన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి. ఏ శబ్దం వినిపించినా బయటకు వచ్చి తలుపు తీకండి. రండి అన్నయ్య, రండి. త్వరగా రండి అన్నయ్య. త్వరగా రండి.
త్వరగా రండి, పరిగెత్తండి, రండి రండి త్వరగా పదండి. రే ఆగు ఆగు, అక్కడ చూడు, రండి రా. ఎక్కడికి పారిపోతున్నాం? ఆగు ఆగు. నీ వల్ల ఇప్పుడు మేమందరం రోడ్డు మీద పడ్డాం. రాని పోలీసులు రాని, నీ గురించి అంతా చెప్తాం. ఊరికే మూర్ఖంగా మాట్లాడకు. ఇప్పుడు పోలీసు వచ్చారంటే అందరం ఇరుక్కుంటాం. వాళ్ళు మనం ఇరక్కొట్టి జైలుకు పంపిస్తారు. ఇప్పుడు దొరికామంటే ఇంకా వెళ్ళిపోయారు. పదండి పదండి త్వరగా రండి. పోలీసులు వెళ్ళిన వైపు వెళ్తేనే మనకు కూడా మంచిది. పదండి త్వరగా రండి. నేను అక్కడి నుంచి తప్పించుకుని రాలేననుకున్నాను. అక్కడ వాళ్ళు నాకు కనీసం భోజనాన్ని కూడా ఇవ్వలేదు. 3 రోజుల నుంచి ఒక్క చుక్క మంచి నీళ్ళు కూడా తాగకుండా కనీసం మాట్లాడకుండా ఉన్నాను. నిన్న మళ్ళీ ఆయన వచ్చారు నన్ను ఇంకొక చోటికి మార్చడానికి. ఆర్తి లేమ్మా, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ జార్జ్ జేకబ్. నువ్వు కనిపించకుండా పోయిన కేసుని ఈ పోలీస్ ఆఫీసర్ అమ్మా. మరేం పర్వాలేదు సార్, ఇక్కడి నుంచి కేసు నేను చూసుకుంటాను. కానీ ఫైల్ క్లోజ్ చేయాలంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. ఎస్ఐ గారు చాలా బాగా చెప్పారు. ఈరోజు నుండి మన పని మొదలు పెడదాం. దీన్ని ఈరోజు ఇక్కడి నుండి కామాటి పొరకు తీసుకెళ్ళాలి. ఆ సుధీంద్రన్, ఇంకా బెన్నీ, అన్వర్, నందకుమార్, అందులో సుధీంద్రనే దీన్ని బాగా ఇష్టపడుతున్నాడు. పాపం, మనసుపూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అది తన జీవితాన్నే మార్చేస్తుందని ఎప్పుడు ఊహించకూడా ఉండరు, అతని ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సురక్షితమైన ప్లేస్లో సేఫ్గానే ఉన్నారు సార్. ఆర్తి చెన్నైకి వెళ్ళిన మరో నిమిషమే ఆ కుర్రాళ్ళు ఈ గోడౌన్లో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి. కామాక్షిపురంలో నువ్వు కొంచెం ఫేమస్ అయ్యి ఆ 4 కుర్రాళ్ళని, జాకప్పు వాళ్ళ టీము వాళ్ళని పట్టుకుని జైల్లో వేస్తారు. పెళ్లికి ముందరు రోజు ఫ్రెండ్స్తో చేరి ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకుపోయి వ్యభిచారంలో వదిలిన కేసు కోసం, ఆ తర్వాత పెళ్లి కూతురు గురించి వెతుకుతారు అందరు పోలీసులు కలిసి. ఛానల్ వాళ్ళు, పేపర్ వాళ్ళు దాన్ని హెడ్ న్యూస్గా వేస్తారు. ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ ఆర్థిక అదే జరుగుతుంది. మీ అమ్మ మైథిలి రాసిన పెద్ద పెద్ద ఆర్టికల్స్ కన్నా నీ పేరు అన్ని పేపర్లోనే వస్తుంది. అన్ని విషయాలు ముగిసిపోయే సమయంలో అవమానం జరిగి బయట ప్రపంచానికి మొహం చూపించలేక తలుపులు వేసుకొని ఇంట్లోనే బందీగా ఉండి అప్పుడు మీ అమ్మకి తెలుస్తుంది ఆ రోజు నేను పడ్డ బాధ ఎలాగ ఉంటుంది అని. అర్థమైందా? నేను మామూలుగా నా భార్యకి ఫోన్ చేశాను. 13 ఏళ్ళు నిండిన నా కూతుర్ని భయంగా ఉంది, నేనేదైనా తను చేస్తానని. స్టీఫన్ చెప్పండి సార్. తీసుకెళ్ళరా దీన్ని నా ముందు నుంచి. పోదవే రమ్మంటే జీవితం మారిపోతుందని నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళని ఎదిరించి ఏది చెయ్యలేక పదండ్రా. ఇదిగోనండి.
ఏంట్రా బీర్ చాలా కూల్ గా ఉంది. పారిపోతుంది, పట్టుకుంట్రా. రే రండ్రా, త్వరగా రండ్రా. ఈ పగర వెళ్ళింది. రండ్రా, వదని. మా అమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన ఇదంతా చేస్తున్నారు. ఆయన చాలా మొండి మనిషిలా ఉన్నారు, కానీ ఏ తప్పు చేయకుండా మీరు శిక్షించబడుతున్నారు. అందులో నీ తప్పే ఉందమ్మా. ఆయన ఏదైనా చేయగలడు. పోలీసులు కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. లేదు, నీకు ఏ సమస్య వచ్చినా సరే ఆదుకోవడానికి మేమున్నాం. నిన్ను సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది, అందుకు మా ప్రాణం పోయినా పర్వాలేదు. అవును, ఇకపై ఏం జరిగినా మేము కూడా మీతోనే ఉంటాం. గుడ్ ఈవినింగ్. ఏంటి పొజిషన్? ఆ అమ్మాయి ఆ నలుగురితోనే ఉందని తెలిసింది సార్. మన వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టారు. ఏ క్షణంలోనైనా వాళ్ళని బంధిస్తారు. మనం నందు కోసం ఎక్కడని వెతకాలి? ఎన్నిసార్లు ఆమెతో చెబుతాం బయటకు వెళ్ళొద్దు అని. చుట్టూ రౌడీలు పోలీసులు కూడా ఉన్నారు. మనమేం చేయగలం? ఏం చెయ్యక్కర్లేదు. ఆపద వచ్చినప్పుడు చూసుకుందాం. వాళ్ళకెలా తెలుసు మనం ఎక్కడున్నామని? మనమే ఎన్నో చిక్కుల్లో ఉన్నాం. ఇందులో ఇదొకటి. నా వల్ల మీరు కూడా ఇప్పుడు. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటావా? అలా చూడండి, వాడు వస్తున్నాడు. ఇంతసేపు ఎక్కడికి లేరా? నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. ఇవి కొనడానికే వెళ్ళాను. భయపడిపోయాం. ఆర్తిక్ కూడా కొన్నాను. ఇవ్వు. ఇదిగో. ఆ సమస్య తీరింది, ప్రశాంతంగా ఉంది. వాడు ఎంత సంతోషపడ్డాడో తెలుసా? అందుకు నువ్వెందుకు ఇలా సంతోషపడుతున్నావు? అదే నేను చెప్పొచ్చాను. చాలు చాలే, నాకంతా అర్థం అవుతుంది. నీ కల్లరితనం కాస్త ఎక్కువే. నేను బయలుదేరుతున్నాను. ఇదేంట్రా కొత్త కొత్తగా వీడు బిట్లేస్తున్నాడు అన్నయ్య? వీడు ఏం చేయబోతున్నాడో అర్థం కావడం. ఎలకన తగుతున్నట్టుంది ఇప్పుడు నువ్వు చెప్పింది. కానీ ఇంకా లేట్ అయితే మన ప్లాను పాడైపోతుంది. మీరు చెప్పేది నిజమే. ఇంక ఆలస్యం చేయకూడదు. వాళ్ళను వెంటనే పట్టుకోవాలి. అది నువ్వు చేయొద్దు, సమస్య వస్తుంది. అది మా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని నాకు కాల్ చేయి. వెంటనే కలుస్తాను. సార్ లేరు సార్, వాళ్ళెవరు ఇక్కడ లేరు. రాత్రి నుంచి ఎవరు కనపడలేదు. నేను బాగా వెతికాను సార్. ఈ సరౌండింగ్స్లో ఎక్కడా వాళ్ళు లేరు. బహుశా వాళ్ళు దాక్కోవడానికి వేరే చోట ఎంచుకున్నట్టున్నారు. చూడవద్దా? వద్దులే, అలాగే ఇవ్వు. మరి టచ్చింగ్? ఇదిగో మామిడికాయ తీసుకో. కొద్ది రోజులు కనిపించలేదు, ఎక్కడికెళ్ళావురా? అదేంటే పళని, గురువాయరు, ఆ తర్వాత శబరిమలే. ఓహో అలాగా. నన్ను పోలీసులు పట్టుకుని చీతగొట్టినట్టుగా ఉన్నానా? లేచి వెళ్ళరా. మళ్ళీ పోలీసులు వచ్చారు, ఇరుక్కుపోయాను. పోలీస్ స్టేషన్ అంతా వచ్చినట్టుగా ఉందే. సార్ సార్ వద్దు సార్. సారులంతా ఈరోజు యూనిఫామ్లోనే వచ్చినట్టున్నారు. చెప్పండి, మీకు క్వార్టర్ కావాలా, కటింగ్ కావాలా? ఫుల్గా ఇవ్వ. ఫుల్ కావాలా? అయితే మొత్తం ఇచ్చేస్తాను. సార్ వదలండి సార్, నా మాట వినండి సార్. నేను ఇస్తాను సార్. సార్ మీకు ఎంత కావాలని ఇస్తాను. రఘుపతి వాడు ఎంతో తెలివితేటలుగా మనల్ని దీంట్లో ఇరికించాడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మనం అందరికీ శత్రువులుగా మారిపోయాం. అన్నయ్య మనం దొరికిపోతామా? ఎందుకురా భయపడుతున్నావు? వాడి లెక్క తప్పవడం వల్లే కదా ఆర్తి మనతోటుంది. మిగతా కదా మనమే పూర్తి చేయాలి. వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దానికి ముందు మనం కొన్ని ప్లాన్లు వేయాలి. పోలీసులు కూడా మనకు శత్రువులైపోయారు, అందువల్ల
దీంట్లోంచి తప్పించుకోవడానికి మనం ఏదో ఒక దారి కనిపెట్టాలి. శత్రువులు ఎక్కువ అవుతున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అనయ్య, ఈ సమస్య నాకు వదిలేయండి. నన్ను దాటే వాళ్ళు మీ మీద చేయేస్తారు. రే, నేను పుట్టిందెక్కడో తెలీదు, నా వేలు పట్టుకుని నడిపించిందెవరో తెలీదు. చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను, పస్తులున్నాను. ఆ తర్వాత మీరందరూ నాకు దక్కారు. నా ప్రపంచమే మీ ముగ్గురే. నేను నష్టపోయాననుకున్నాను, కానీ అన్నీ నాకు మళ్ళీ దక్కే. తమ్ముడు, నా ప్రపంచం మీరే, మీరు మాత్రమే. చే, ఏం మాట్లాడకండి రా దద్దమ్మల్లారా. సారీ సార్, నేను మీతో అన్ని విషయాలు చెప్పాను 24 గంటల్లో. రాస్కల్, పక్కనే ఉండి పట్టుకోలేపోయావుగా. చాలు, ఎవరు అవసరం లేదు. ఏం చేయాలో రఘుపతికి బాగా తెలుసు. స్టీఫన్, ఎవరిని ప్రాణాలతో వదలొద్దు. ఎంతమంది జనం మధ్య ఉన్నా వాళ్ళ 5 కాల్చాయి. సార్, ఒక్కరిని కూడా వదిలిపెట్టాను సార్. మేము ఇక్కడే ఉంటే అది మీకు మాకు కూడా మంచిది కాదు. అది మాత్రమే కాకుండా ఎంతకాలమని ఇంకా ఇక్కడే ఉంటాం? ఏది ఏమైనా మేము తప్పకుండా దొరికిపోతాం, వేరే దారి లేదు. ఎంత మాట అన్నారు? మేము బయలుదేరుతున్నాం శత్రువుని కలుసుకోవడానికి. దాక్కుంటుంటే భయం పెరుగుతోంది. భయపడితే ఏది సాధించలేం. మేము ఎప్పటికీ మర్చిపోలేమమ్మా మీ ప్రేమ, మీ ఆప్యాయత. మేమెంతో పాపం చేశామనుకుంటున్నాను. మీరిక్కడికి వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నామంటే బాధపడకండి, అంతా సర్దుకుంటుంది. ఆ దేవుడు మమ్మల్ని ఎందుకో పరీక్షిస్తున్నాడు. ఆ దేవుడికి తనల్ని నమ్మిన వారిని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు, మీరు బాధపడకండి. అన్నట్టు మమ్మల్ని మర్చిపోకండి, క్షేమంగా వెళ్ళిరండి. నేను వెళ్ళొస్తాను. సరే, చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తాను. వెళ్ళి పిల్లలు చూడటానికి బుద్ధిమంతులా ఉన్నారు, కానీ అల్లరి పిల్లల్లాగా ఉన్నారు. వీటన్నిటికీ మనమే దిగాలి. అమ్మ ఆర్తి, ఈ పిచ్చోళ్ళున్నారనే ధైర్యంతో ఇలా వచ్చి నిలబడ్డావే, నీ ధైర్యం బాగా నచ్చిందమ్మా. అందరూ చాలా ఆనందంగా చూస్తున్నా, ఇది చాలా బాగుంటుంది. రామ్మా. వాళ్ళని వదలదు, మేమున్నాం. Hey!
ఎవరు మీదరా? అన్నిటికీ కారణం వీడే సార్. అతని కిడ్నాప్ చేసింది వీడే. ఈయనకి ఈయన తోడుగా ఉన్నారు సార్. ఇక చాలే. ఆర్తిని కిడ్నాప్ చేసి ఆ నేరాన్ని వీడు మా మీద మోపాడు సార్. వీడిని అరెస్ట్ చేయండి. లోపలేయండి. పోరా కదా. పోరా. ఏంటయ్యా ఇదంతా? మేము ఏ తప్పు చేయలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. అందరూ మమ్మల్ని సందేహించినప్పుడు మేము దాక్కున్నాం అంతే. మేము చాలా తప్పు చేశాం కానీ ఎవరికి మేము ద్రోహం చేయలేదు. మేము అలాంటి పనులు ఏమి చెయ్యం. మా వల్ల మీ అందరికీ ఏదైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. చాలా సంతోషంగా ఉంది మీ సహాయం. నేను ఎప్పటికీ మర్చిపోను. లోపలికి రండి బాబు. లేదు, మేమిప్పుడు రాలేం. వీడు చేసిన మూర్ఖపు పని మీ అమ్మాయిని ప్రేమించడం ఒకటే. దీనికి మేం కూడా ఒక విధంగా సపోర్ట్ చేశాం. అలా మేం చేసింది తప్పే. వీడిష్టమే మాకు గొప్పగా అనిపించింది. తప్పో రైటో మాకు తెలియలేదు. ఇక మేము ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాం. ప్రతి విషయం అనుభవంలోకి వచ్చినప్పుడే కదా మనకి తెలుస్తుంది. నేను తెలుసుకున్నాను తహా తెలుసుకోకుండా ప్రేమించకూడదు అని. నీకు అందం తెలివితేటలు అన్నీ ఉన్నాయి. నీకోసం చదువుకున్న మంచి కుర్రాడు వస్తాడు, తప్పకుండా వస్తాడు. అది నిజం. నీకు జరిగిన అన్ని విషయాలకి క్షమాపణ చెప్పుకుంటున్నాను. వస్తాను.
గడిచిన రోజులన్నీ ఒక కలగా అనిపిస్తోంది. ఇప్పుడేంట్రంటే జీవితమే బోరు కొడుతోంది. మనకు కూడా కొన్ని అనుభవాలు కావాలి కదా. మన ఊరు కవతలు కూడా ఇంకో పెద్ద ప్రపంచం ఉందని మనం తెలుసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఇంకో ప్రపంచంలో ఉన్నాను. బాగానే అర్థమవుతోంది అన్వర్, నా అనుభవంతో చెప్తున్నాను. ఇది మనకెప్పుడు కలిసి రాదురా. అనే అలా చూడండి. నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళేటప్పుడు మీరు నలుగురు కూడా ఒక విషయాన్ని మర్చిపోయారు. కొద్ది రోజుల లోపలే మనం అందరం చాలా క్లోజ్ అయిపోయాం. నా మీద మీకు కోపం ఉండే ఉండొచ్చు, అయినా నాకు హెల్ప్ చేశారు, నన్ను ఎంతగానో రక్షించారు. అంత చేసి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. మాకు నీ మీద ద్వేషం లేదమ్మా, మేం కూడా ఊరికే తమాషాకి మాట్లాడాం అంతే. ఊహించిన నిర్ణయాలే కదా మన జీవితాలనే మార్చేస్తున్నాయి. సరే ఆ సంగతి వదిలేయండి. ఇక నుంచి మనం ఐదుగురం ఈ ఊరిని ఒక పట్టు పడదాం. ఒక్కరిని కూడా మనం వదలకూడదు. ఆగండి ఆగండి ఆగండి, నాకు ఒక సందేహం. మళ్ళీ మనం అందరం ఒకటిగా కలిసి తిరుగుతున్నప్పుడు మళ్ళీ వీడికి ఈ ప్రేమ పిచ్చి పడితే ఇప్పుడు పరిగెత్తండి. నువ్వు కొంచెం ముందుగా పరిగెత్తమ్మా.